కడప జిల్లా గోపవరం మండలంలోని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మల్లేరవారిపల్లె ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు మురికి నీటితో నిండి అస్తవ్యస్తంగా ఉన్నాయని, దానికి తోడు ఆ కాలనీలో త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, కానీ మున్సిపాలిటీ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, జయసింహ, అయ్యవారమ్మలు 90 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతూ గోపవరం మండలం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లేరవారిపల్లె ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు మురికితో నిండిపోయి దోమల బెడతతో తమ పిల్ల పాపలతో ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు ఇంటి పనులు సైతం అన్ని బిల్లు కట్టించుకుంటారే తప్ప ప్రజా సమస్యలపై పట్టించుకున్న నాథుడే లేరని వారు ఆపోయారు. పంచాయతీల సైతం గ్రామాలకు బద్వేల్ మున్సిపాలిటీకి కోట్ల రూపాయల నిధులు వస్తున్నప్పటికీ అవి దుర్వినియోగం అవుతున్నాయి తప్ప గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడడం లేదని వారు ఆరోపించారు. అదేవిధంగా బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుండి తాగునీటి కోసం పైప్ లైన్ వేశారని, గతంలో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రభావంతో బ్రిడ్జ్ దగ్గర ఉన్న పైప్ లైన్ పోయిందని, అందువల్ల త్రాగునీరు రావడం లేదని వారు ఆరోపించారు. కానీ ఇంతవరకు పైప్ లైన్ విషయంలో సంబంధించిన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. అదేవిధంగా కాలనీలో ఏర్పాటు చేసిన త్రాగునీటి బోరులో అరకొరగా వస్తున్న కొద్దిపాటి నీటిని ఉపయోగించుకుంటున్నామని వారు మీడియాకు వెల్లడించారు. కానీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మల్లేరవారిపల్లె ఎస్సీ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని వారు కోరుతున్నారు. ఇల్లు కూడా కొరత ఉంది, అది కూడా పట్టించుకుంటారు. ఎప్పుడు పిల్లలు తిరిగే పరిస్థితి ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ ఏమన్నా బండలు జెండలు కింద చూస్తేనేమో ఫుల్ గలీజ్ ఉంది. ఒకసారి చూడండి లోపల అంటే మొత్తం చాలా గలీజ్గా ఉంది. అంటే ఒకసారి కంప్లీట్ చేసినాము, వచ్చినారు పార పట్టుకుని అట్ట అట్ట అనేరు వెళ్ళిపోయిన కానీ మళ్ళీ రాలేదు. ఇంటి పన్నులు కడితే క్లీన్ చేస్తారంట, ఇంటి పన్నులు కట్టే వాళ్ళు కడతానే ఉన్నారు. పన్ను అయితే కడతానే ఉన్నారు సార్, కాకపోతే వాళ్ళు పట్టించుకున్న విధానం సరిలేదంటే వస్తుండ్రు పోతుండ్రు చూస్తారు, ఒక పార పెట్టి రెండు తీస్తారు వెళ్ళిపోతారు. అదిగాక అకాల వర్షాలు వచ్చినప్పుడు కూడా మట్టి వచ్చేది కొంచెం ఇంకా కొట్టుకుపోయింది, లేకపోతే ఇంతకంటే ఇంకా చాలా గలీజ్గా ఉండేది. ఇంతకుముందు ఇబ్బంది కొరత చూపిస్తా చూస్తారు అట్లా. అది వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. మాకు పిల్ల జల్ల ఉండే పని మేము ఎక్క ఉండే తాగే చేస్తున్నాము. ఎంత రాత ఉందో వాళ్ళు చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లే. పాములు కప్పలు ఇవన్నీ ఇంత రాత పెట్టి ఉంటే మేము ఇళ్ళ దగ్గర సంసారాలు చేయొద్దా? తంటిమి అన్నీ కడతా, అంటిమి ఈడ పిల్ల జల్ల తిరిగే పని, పిల్లలు ఈ కాలువలో పడినా ఏమన్నా ఉండదా? ఒక రొంతన్న కాలువ క్లీన్ చేసి పట్టించుకోకపోయి మళ్ళీ అది చేస్తాం ఇది చేస్తామని అందరేమో వచ్చి చెప్పిపోతాండ్రి, ఎవరు పట్టించుకోకపోతుంది కాదు. ఓట్లు అవన్నీ వచ్చి కరెక్ట్ పడి చేపించుకుంది, మమ్మల్ని ఎవరు ఏం పట్టించుకోకపోయారు, అదంతా క్లీన్ చేపించుకోయా కాదు. పన్నులు కట్టలేదని ఇంటి దగ్గరకు వచ్చి ఇది మాట్లాడిపోయి ఇవన్నీ క్లీన్ చేసేది లేదా? మళ్ళీ మున్సిపాలిటీ అంటే ఏ మున్సిపాలిటీ? నేను ఆ మున్సిపాలిటీ వాళ్ళని పెట్టేది వచ్చి 4 నెలలు దాకా అయింది. అది ఒక పైప్ పోయింది, ఆ పైప్ పోయినా అని అనుకున్న వాళ్ళు లేరు, అధికారులు అనుకోలేదు. పోయి అడిగితే డబ్బు కావాలంటున్నారు. మా పరిస్థితి ఏంది, కొంచెం అది బిగించే మేము కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నీళ్ళు ధమ్మశాగర్ నుంచి వచ్చాయి. అవి మాకు వేసిండ్రు పైపులు, మొన్న వాన వచ్చి కొట్టుకొని మరి ఇంతవరకు వాటి పరిస్థితి అనుకోకపోయి మా పరిస్థితి ఏంది? అవి అన్నీ ఉన్నా నీళ్ళు వచ్చాయి, రేపు మా అవి కూడా రావేమో, రానప్పుడు మా పరిస్థితి ఏంది? అధికారులు ఇంతకు ముందు నీళ్ళు లేవు నీళ్ళు లేవని బిందెలని దంకొచ్చాడు పెట్టుకొని ఒక్క నీళ్ళు లేకుండా చేసినారు. ఇప్పుడంటే ఉండయి మీ పరిస్థితి, మా పరిస్థితి నీళ్లు సరిపడంలే. మాకు మాత్రం ఆ నీళ్లు పైపు బిగించి మాకు వచ్చేటట్టు, తాగే నీళ్ళు కూడా లేవు, మాకు తాగే నీళ్లు లేవు. కొనుక్కొని ఇన్ని రోజులు అట్ట కొనుక్కోవాలి మేము, మాకు ఏదో ఒకటి ఏర్పాటు చేయండి, కూలీనాలు చేసుకునే వాళ్ళం అయిపోతే మేము మా పరిస్థితి ఏంది? అది ఎట్లా ఒకటి చేసి మాకు మంచినీళ్ళు చూడండి, మంచినీళ్ళు ఈ నీళ్ళు చూడండి, మాకు అట్లా ఉండదు మా పరిస్థితి.